పొగాకు విరివిగా వాడుతున్న ప్రజలలో టీబీ, నోటి క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్య నిపుణులు డాక్టర్ మాసిలమణి తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని మాసిలమణి హాస్పిటల్లో ప్రపంచ పొగాకు నివారణ దినం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాసిలమణి రోగులకు పొగాకుపై అవగాహన కల్పించారు. ప్రాణాంతకరమైన వ్యాధులకు పొగాకే మూల కారణమని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను నిలుపు చేయకుంటే రాబో రోజుల్లో యువత చెడు మార్గాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని వస్తువులు ఏమిటంటే ముఖ్యంగా సిగరెట్లు, బీడీలు, పిల్లీలు, తర్వాత ఒక్క పొడులు, తర్వాత వచ్చి రాజకీయలు, జర్దాలు, ఇవన్నీ బుట్టాలు, ఇవన్నీ కూడా పొగాకు ప్రొడక్ట్స్. దానివల్ల ఈరోజు ప్రపంచమంతటా ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి హ్యాబిటేషన్లో కూడా ఈ పొగాకులు వాడటం వల్ల, ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల సిగరెట్లు, బీడీలు, తర్వాత ఈ జర్దాలు, కిళ్ళీలు, హాన్స్లు, తర్వాత వీటిని వేసేదాని వల్ల వచ్చే అనర్థాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలనేసి గవర్నమెంట్ ద్వారా ప్రపంచమంతటా WHO May 31, 2009 నుంచి ఈ ప్రోగ్రామ్ పొగాకు వ్యతిరేక దినము అనే ప్రోగ్రామ్ని స్థాపించారు. ముఖ్యంగా పొగాకు తాగేదాని వల్ల, పొగాకు అంటే మీకు తెలిసి ఉంటుంది, పొగాకు అంతా వేస్తూ ఉంటారు, దానిలో సిగరెట్లు తయారు చేస్తారు, బీడీలు తయారు చేస్తారు, పొగాకు బుక్కలు తయారు చేస్తారు, హాన్సులు తయారు చేస్తారు, తర్వాత జర్దాలు తయారు చేస్తారు, తర్వాత దానికి సంబంధించినవి కొన్ని మత్తుకు సంబంధించినవి పదార్థాలన్నీ తయారు చేస్తారు. దాంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సిగరెట్లు. సిగరెట్లో కూడా పొగాకు ద్వారా తయారు చేస్తారు. మన ఏరియాలో ఎక్కువగా పొగాకు పండిస్తారు, పొగాకు పండిపోతారు, పొగాకు గ్రేడింగ్ పోతారు, పొగాకు కాలుస్తారు, దానిపై మునిగి తేలుతూ ఉంటారు. కానీ దానిలో వచ్చే అనర్థాల నుంచి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇతను వచ్చి వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.